హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అటువంటి సమస్యలకు సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం. అదేవిధంగా గురువుగారు సోమ మంగళ బుధవారాల్లో హైదరాబాద్లో, గురు శుక్రవారాల్లో ఒంగోల్లో, శని ఆదివారం క్షేత్రంలో ఉంటారు. మీరు కనుక గురువుగారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే స్క్రీన్పై క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. అలా సర్వ వ్యాపారాభివృద్ధికై శీఘ్రమహాయంత్రం కావాల్సిన వారు కూడా గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. ఇవే కాకుండా మార్చి 4వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలాభిషేకం, అలాగే 5వ తేదీన కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా వివాహం కాని వారి కోసం ఆడకధాన్య హోమాలతో పాటు ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలనుకున్నట్లయితే మీ గోత్రనామల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. ఒకవేళ మీకు పూజ చేయాలని ఆసక్తి ఉండి ధనం కనుక మీ దగ్గర లేదు అని భావించే వారు ఎవరైనా ఉన్నట్లయితే గురువుగారు వారి కోసం పూజలు నిర్వహిస్తారు. గురువుగారు ఉచితంగా పూజలు నిర్వహిస్తారు. మరి గురువుగారు ఈ ఉచితమైన పూజలు నిర్వహిస్తున్నారు కదా మీరు, మరి దీనికి సంబంధించి ఇలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది, ఆ విషయాలు కూడా తెలియజేస్తారా? ఖచ్చితంగా అమ్మా, ఇప్పుడు ధనం ఉన్నవాళ్ళు ఎలా అయినా ఏ రకమైన పూజలు నిర్వహించేటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. దానికి నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. మహాశివరాత్రి పర్వదినం అంటే శ్రీశైలం పోయేవాళ్ళు ఉన్నారు, కాశీక్షేత్రం పోయేవాళ్ళు ఉన్నారు, అలాగే మనకున్నటువంటి ద్వాదశ లింగాలైనటువంటి మహత్తరమైనటువంటి అన్ని ప్రదేశాలు అన్ని ప్రాంతాలు పోయి చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ పాపం వాళ్ళు పోవాలంటే పోలేని పరిస్థితి, చేయాలనేటువంటి ఆశయం ఉండి కూడాను నిర్వర్తించుకోలేమనే బాధపడాల్సిన అవసరం ఉండకూడదనేటువంటి ఒక సదుద్దేశం నాది. నేను స్వయంగా నిర్వహిస్తున్నటువంటి నా బ్రహ్మత్వంతో ఆ యొక్క ప్రత్యేక లింగరూప శ్రీశ్వరుతో పాటు అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన గంగాపాసం మీద శ్రీ రామలింగ స్వామి వారి యొక్క క్షేత్రమైన నరసింహుల క్షేత్రంలో నేను ప్రధాన అర్చక స్వామిగా ఉన్నాను కనుక నేను వాళ్ళకి ఖర్చు పెట్టేదానికి నేను సిద్ధపడుతున్నాను. అది నా యొక్క ముఖ్యంగా నా ఆశయం ఏంటి, సర్వులు బాగుండాలి. ఇక్కడ ప్రధాన లక్ష్యం ఏంటంటే సర్వులు బాగుండాలి. సర్వులు బాగుండాలంటే ఎట్లా బాగుండాలి? బాగుండాలి బాగుండాలి అంటే కాఫీ తాగు, కాఫీ తాగండి, కాఫీ కప్పుకు లేకుండా కాఫీ తాగమంటే కాఫీ ఎట్లా తాగుతాం? కాఫీ ఇస్తే కదా కాఫీ తాగుదానికి. అట్లనే ఎవరికి తాగు అనడం కన్నా కూడా చేయాలనే సంకల్పం మనకు కలిగింది. మనకు ధనం ఉన్నవాళ్ళు ఎట్లా ఏదో పంపిస్తారు, మనం 1000 రూపాయలు పెట్టాం కార్యక్రమం కోసం, ఖచ్చితంగా 1000 రూపాయలు ఇస్తున్నారు. ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం కూడా మనం చేద్దాం, మన ఖర్చు పెడదాం 1 రూపాయి. ఏమి దానికి ఉండేవాళ్ళే మనకేమి ఇబ్బంది రాదు కదా. కాబట్టి ఎప్పుడు కూడాను అందరినీ సమతత్వంతో చూడటమే ప్రధాన లక్ష్యంగా నేను ఒక ఆశయంగా పెట్టుకున్నాను. నాకు కులము, మతము, జాతి విశిక్షతో సంబంధం లే. సర్వులు అర్హులే, సర్వులు స్త్రీ పురుషుల భేదం లేదు. సర్వులు కూడాను ఆ యొక్క కార్యాల సిద్ధిని పొందాలనేది, పొందించడానికి నా ప్రయత్నం చేస్తున్నా. ఎంతవరకు అవు సఫలీకృతులు అవుతాము, దేశం అందరికి కూడా మనం ఏదో మంచి చేస్తామనేది నా అభిప్రాయం కాదు. ఇక్కడ లోక కళ్యాణార్థం సర్వకార్య సిద్ధి అని కూడా చెప్తుంటారు. నేను లోక కళ్యాణార్థంగా ఏమి చేయటం లేదు దీంట్లో, మన వల్ల దాంట్లో ఆ ఇష్యూత్ మాత్రం కూడా ఆ మాటకు సంబంధం లే. ఓన్లీ ఎవరి యొక్క కర్మ దోష పరిహారార్థం. అందుకే నేను ఎప్పుడు కూడా దైవారాధన కన్నా కూడాను గ్రహారాధన గురించి మాట్లాడుతుంటాను. నేను ఇప్పుడు కూడా మన యొక్క హిందూ ధర్మచాలను వీక్షిస్తున్న సర్వజనులకు కూడా 9 నవగ్రహ దేవతల అనుగ్రహం కలుగు కాకంటే తప్ప దైవానుగ్రహం మీకు ఉన్నది అనేదే నా కాన్సెప్ట్. అసలు మీకు మళ్ళీ నేను ఇచ్చేది ఏం లే, లేనే లేదు. దాంట్లో ఇచ్చేదానికి నేనెవరిని, నా దగ్గర నేను మీలాంటి మనిషినే, మీరు నాలాంటి మనుషులే. ఇంకా ప్రతి నీకు ఒక దాంట్లో ఒక కంప్యూటర్లో ఇంజనీర్, ఇంకొకరు డాక్టర్గా ఉంటారు, ఒకడు ఇంకొకరు ఇంకొక సైనికాధ్యక్షుడుగా ఉంటాడు, ఇంకొక ఆయన సైన్సిస్ట్గా ఉంటాడు, ఇంకొక ఆయన విద్యాబంధువంతంలో ఉంటాడు. ఇవన్నీ కాబట్టి ఎవరు స్థితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి నేను నా యొక్క రీసెర్చ్లో కానివ్వండి, నేను అన్వేషణలో కానివ్వండి, నేను తిరిగినటువంటి ఆ హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు అవలంబించిన తర్వాత నేను తెలుసుకుంది ఈ కలియుగంలో మానవ జీవన గమనములో జరిగేటువంటి సకల కార్యములకు మూలం పురుషులైనటువంటి వారు, ఆ దైవం చేత నిర్మించబడినటువంటి వారు అనుకోండి. మీరు నేను వేరే అచ్చంగా వీరు పుట్టుకరావడం లేదని అభిప్రాయపడటం ఇక్కడ. ఆ 9 నవగ్రహ దేవతల అనుగ్రహం మీదనే కలియుగంలో మానవుని యొక్క జీవిత విషయం ఆధారపడి ఉంటుందనేది నా అన్వేషణ తేలినటువంటి విషయం. దాన్నే ఆశయంగా అయ్యా మీరు ఆలోచించండి, నా మాట నమ్మొద్దు, విశ్వాసం తెలుసుకోండి. నా మాట నమ్మొద్దు కానీ నేను చెప్పిన మాటని మీరు కొంచెం ఆలోచించండి. వాస్తవం అనిపిస్తే నన్ను కలవండి, వాస్తవం లేదంటే మీ ఇష్టం, దాని గురించి ఏమి బలవంతం ఏమీ ఉండదు. అలాగే నేను చెప్పేటువంటి మాట విధానంలో కానీ చెప్పేటువంటి విషయంలో కానీ సంపూర్ణమైనటువంటి స్థితి మీకు కలిగి ఉండాలి. అంటే ఎట్లా కలిగి ఉండాలి?
డాక్టర్ జంధ్యాల చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది? నేను ఒకటే చెప్తున్నాను, గ్రహం మూలం సర్వం జగత్, కలియుగేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే కలియుగేశ్వరుడు. ఇవి ఉన్నాయి కనుకనే నరసింహోరు క్షేత్రంలో రేపు 4వ తారీఖు మహాశివరాత్రి పర్వదిన శుభ సమయంలో రాత్రి 12 గంటల 1 నిమిషానికి లింగోద్భవ కాల అభిషేకమునందు ఆ యొక్క పంచముఖ రుద్రాక్షాభిషేకం చేసి అవి భక్తులకు ఇవ్వాలనేటువంటి సంకల్పం పెట్టాం. అట్నే 4వ అయిపోయిన తెల్లవారిన తర్వాత 5వ నాడు ధనిష్టా నక్షత్రం మా గుర్తుపెట్టుకున్నానా? ధనిష్టా నక్షత్రం అంటే కుజ నక్షత్రం. ఇది యావత్తు జగత్తు అందరికీ తెలిసిన విషయమే. మీరు మీ ఎక్కడ ఉన్నటువంటి గురువు గారిని కానీ, మీ పంతులు గారిని కానీ, మీ అయ్యగారిని కానీ ఎవరిని అడిగినా కూడా ధనిష్టా నక్షత్రాధిపతి కుజుడు అంటారు. అటువంటి ధనిష్టా నక్షత్రంతో కూడి ఆ రకంగానే మంగళవారంతో కూడి చతుర్దశి కూడి కృష్ణ అంగారక చతుర్దశిగా వచ్చినటువంటి మహత్తరమైన రోజు ఆ యొక్క 5వ తారీఖు మంగళవారం వచ్చింది కనుకనే ఆ దేవాలయం ఎక్కడ నరసింహోరు క్షేత్రంలో ఉన్నటువంటి అంగారక కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వివాహం కానీ స్త్రీ పురుషులు కానీ వివాహమైన దాంపత్య జీవితంలో గొడవలు పడేటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులు కానీ ఆ రకంగానే భూ రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి ఇబ్బంది పడుతున్న వారికి కానీ లేకపోతే గృహ నిర్మాణం ఇట్లా తదితమైనటువంటి ప్రతి విషయమునందు కూడా ఆ కుజ భగవాన్ అంటే అంగారకుడు, అంగారకుడు అన్న కుజుడు అన్న ఒకటే, ఆయన వల్ల అనుగ్రహం కలిగేదానికి ఇక్కడ మీరు ప్రతిదీ తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఒకటే ఉంటుంది, వారి అనుగ్రహం కోసం. ఇది గుర్తుపెట్టుకోండి, వారు త్వరగాలి తిరిగిపోతే మంచి జరుగుతుంది అనేటువంటి మాట మన నోట రాదాదు వస్తేనే మనం ఇబ్బంది పడుతున్నాం. మనం ఎన్నో దైవ పూజలు చేసి హరే రామ హరే కృష్ణ అని అంటూ ఎన్నో రకాలమైనటువంటి విధానాలు చేస్తున్నాం, అరహర మహాదేవ శంభో శంకర అంటున్నాం, ఇన్ని చేస్తున్నా కూడాను ఎందుకో తెలియనటువంటి చిన్న ఇబ్బంది వస్తున్నది ఎందువల్లనే మీరు ప్రశ్న మీకు మీరు వేసుకోండి. అప్పుడు డాక్టర్ దంజాల గుర్తొస్తే గ్రహం మూలం సర్వం జగత్ అన్నాడు కాబట్టి ఆయన కలవద్దాం, ఆ చెప్పినటువంటి కార్యక్రమాలలో మనం పాల్గొందామని కింద నెంబర్ నోట్ చేసుకొని మీరు చక్కగా కూడాను వాటిని అనుసంధానం చేసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నా. నా ఆశీస్సులతో పాటుగా కూడా 9 నవగ్రహ దేవతల ఆశీస్సులు మీకు కలిగి రాబోయేటువంటి మహత్తరమైనటువంటి 4, 5, 6 తేదీల్లో ఆ అమ్మాయి చెప్పినట్టుగా కూడా ధనం లేనకుండా ఇబ్బంది పడి మేము పూజ చేయలేకపోతున్నామనేటువంటి బాధ ఎవరు పడవద్దు, నీ ఉన్నా కనుక మీరు మీ పేరు మీ గోత్రము పూర్తి అడ్రస్సు ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ పేరున నేను పూజ జరిపి మీకు ఆ యొక్క రుద్రాక్ష ఉచితంగా నా ధనం ఖర్చు పెట్టి పోస్టుల ద్వారా మీకు పంపిద్దాను కూడా నేను సిద్ధపడుతున్నాను. మా తల్లిదండ్రులు ఎవరైనా సరే పాల్గొనేవాళ్ళు 1000 రూపాయలు దాన్ని చెల్లించమని చెప్పాము, అలాగే శీఘ్ర యంత్రం కలిపితే 3000 రూపాయలు పంపించమని చెప్పాము. ఇది మీకు ఏ రకంగా మీ మనసుకు వస్తుందో, మీ ఏ రకంగా మీ ఆలోచిస్తారో మీరే ఆలోచించుకొని ముందుకెళ్ళండి. ఏ విషయం తెలుసుకోవాలన్నా కింద నెంబర్లు మా పిఏ నెంబర్ 2 నెంబర్లు ఉన్నాయి, ఖచ్చితంగా 2 నెంబర్లో మీ తోచినటువంటి నెంబర్ని ఫోన్ చేసి మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకొని ఇప్పటి నుంచి మొదలుపెడితే రేపు నుంచే మీ గోత్రనామాలతోటి 6వ వరకు మీకు ఎప్పుడైనా పంపించండి, 6వ జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఒకటే మాట, 10, 10, 12 తేదీల్లో మీకు పోస్టుల ద్వారా ఈ ప్రసాదాలు ఈ రుద్రాక్ష ఇవన్నీ కూడా మీకు చేరుతాయి. అవకాశం ప్రయత్నించండి, లేదు మీకు నా మీద నమ్మకం లేదో లేదా ఎక్కడ పోయి చేస్తావో లేదో లేకపోతే మీదే మీరు చేసుకోండి. ఎక్కడైనా చేయడం ముఖ్యం, మీరు బాగుంటాం అంతకన్నా ముఖ్యం, లేని వారికి సహాయం చేయడం నా యొక్క ప్రధాన లక్ష్యం. నా ఆశయం ఒకటే, సర్వులు బాగుండాలి, బాగుండాలి బాగుండాలంటే కనకుండా నా చేతైన పని నేను చేస్తున్నా, దానికి మీ సహకారం నాకు అవసరం ఉంటుంది. మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నా, మీరు విన్నవాళ్ళు 10 మందికి తెలియజేయండి, ఆ తెలియజేసి వారి చేత చేయింపజేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఫలితం మీకు వస్తుంది, సంపూర్ణ స్థితి అందరికీ కలుగుతుంది. మీరు ఒక ఆశయంతో పనిచేయండి, ఆలో ఎప్పుడు ఆశతో పనిచేయద్దు ప్లీజ్. ఆశయం గుర్తుపెట్టుకోండి, నేను వస్తుంది అదే మీకు చెబుతుంది కూడా అదే, ఆశ దాంట్లో ఒక భాగం కావాలి. ఆశ కోసం జీవించరాదు, ఆశయం కోసమే జీవించాలి. ఇది ముఖ్యమైన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేస్తే భారతదేశం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇలా భారతదేశం ఆశ అనేటువంటి పాశంతో, ఆశ అనేటువంటి విధానంతో మన శరీరం అంతా నింపిపోయి ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్లతోటి ఎన్నో తెలియనటువంటి సమస్యలతో తొలదూతున్నాం కనుక అమ్మా తల్లులారా తండ్రులారా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా శిరస ఉంచి నమస్కరిస్తున్నా. చిన్నవాళ్ళు చూస్తుంటారు, వాళ్ళకి ఆశీర్వదిస్తున్నా, ఆశయ సిద్ధి కోసం ప్రయత్నించండి. అలాగే నమ్మకం కన్నా విశ్వాసం, విశ్వాసం అంటే మీలో మీకు దృఢ నిశ్చయం రావాలి, నేను విజయం సాధిస్తా, విజయం కోసమే పోరాటం చేయండి. అపజయం అనేది మీ దగ్గరికి రాదు, అపజయం కోసం నెగటివ్గా ఏం జరుగుతుంది అనేటువంటి భయం ఆందోళన మీరు చెందవద్దు. డాక్టర్ జంధ్యాల ఉన్నంత వరకు మీకు ఏమి ఇబ్బంది రాదు, దాన్ని మీరు సరైన పద్ధతిలో మీరు తెలుసుకొని చేసుకోవాలంతే. శక్తి మీలో ఉంది, మేమేమి ఇవ్వము గుర్తుపెట్టుకోండి. నేను ఇవ్వము, మేము కన్నా కూడా మేము ఇవ్వము అనే దానికన్నా ఇబ్బంది వస్తుందేమో, నేను ఇవ్వను. మీలోనే శక్తి ఉంది, ఆ శక్తిని రజలింపజేయడం, ఆ శక్తిని వికసింపజేయడమే డాక్టర్ అంజాల గారి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
ఆ లక్ష్యానికి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు తెలియజేస్తాడు. ఆ పరిహారాలను అందుకోండి, మీరు సరైన విధానంలోకి ముందుకు రండి, మీకు శుభం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది, మీరు నమ్మండి, నమ్మకంగానే విశ్వసించండి, విశ్వాసంతో మీకు విజయం సాధిస్తారు, ఈ విశ్వాన్ని గెలుస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మన భక్తులు మన కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి కూడా అనుకుని సలహా సంప్రదింపులతో పరిహారాలు అందిద్దాం. మౌనిక ముందుకెళ్దామా? అలాగే దిగులుగా ఉన్నావు, కాఫీ ఏం రాలేదా? ఏంది? అలా ఏం లేదండి, మరి కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ముఖేష్ అండి, వరంగల్ జిల్లా. ఓకే అండి ముఖేష్ గారు, మరి గురువు గారితో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ ఆ వివరాలన్నీ చెప్పండి గురువు గారికి. ఓకే మేడం, చెప్పండి ముఖేష్ గారు. నమస్కారం మేడం. సార్, నా డేట్ ఆఫ్ బర్త్ జనవరి 2, 1992 అండి. జనవరి 2 నాయన 2/1/1900 ఏ సంవత్సరం? 92. ఎన్ని గంటకి నాన్న? ఉదయం 6:30 to 7 రైట్. ముఖేష్ గారు, ముందస్తు నీది సింహరాశి అని నామనక్షత్రం ప్రకారం ఐడియా ఉందా లేదా? వృశ్చిక రాశి చూసుకుంటున్నా సార్. రైట్, అది నక్షత్రం ప్రకారంగా, ఇప్పుడు నేను చెప్పేది నామనక్షత్రం ప్రకారంగా. సరే పోనీ, వృశ్చిక రాశి చూసుకుంటున్నావు కదా, సంతోషం, అట్టే చూసుకో, ఇబ్బంది లేదు. వృశ్చిక రాశి వారికి గత 2 నెలలు చెబుతున్నా, వృశ్చికం, ధనుస్సు, మకరం, మీన, మేష, వృషభ, మిథునం, సింహ, కన్యారాశి వారికి ఇప్పుడు శనేశ్వరు అనుగ్రహం చాలా అవసరం ఉంటుంది. ఆయన కోసం మీరు ఏదైనా ఆ స్వామివారి యొక్క పాద పద్మ చరణాలకు అర్చించి అద్దించి అభిషేకించండి, మీకు అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నాను. ఇప్పుడే విన్నావా? ఇదే ఫస్ట్గా నేను వింటున్నావా ఈ హిందూ ధర్మ ఛానల్ని? ఇప్పుడే సార్, ఈరోజు చేశాను. రోజు ఏం లేదు? సరే పోనీ నాన్న, ఈరోజు ఇని ఎమ్మెల్యే చేసినందుకు, నీ కాళ్ళు కలిసినందుకు, నీకు అద్భుతమైనటువంటి ఆ యొక్క 9వ గ్రహదేవత అనుగ్రహం మీ కార్యసిద్ధి జరగాలి. ఎందుకంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసినప్పుడు ఖచ్చితంగా నీ యొక్క జీవిత గమనం అనేది ఈరోజు కాదు నాన్న, గత 7 సంవత్సరాల నుంచి కూడాను సరైన స్థితి కానీ సరైన విధానం కానీ నీవు నీ అంతన నీవు కృషితోటి పైకి వెళ్ళడానికి చేయాల్సినటువంటి ఎన్నో రకాల ప్రయత్నించిన సంపూర్ణ ఫలితాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తున్నది. అవునా కాదో చెప్తే దాని గురించి ఏం చేయాలని చెప్తా నీకు. ఏమండి సార్? కరెక్టే సార్, చెప్పండి సార్. బాబు ఒక మాట జాగ్రత్తగా అమ్మా, చెప్పండి సార్. చెప్పండి చెప్పండి సార్, కరెక్టే అండి. నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టే సార్, చెప్పండి. నీ ఏం చెప్పంటావు చెప్పు. వివాహం ఎప్పుడైతుంది? కెరీర్ లో సక్సెస్ అయిపోతుంది. నువ్వు పెళ్ళి ఎక్కడైనా ఒక అమ్మాయిని చూసి తాగుబడి కడితే అయిపోతుంది పెళ్ళి, ఏముందాని గురించి ఏముందా? అక్కడ ఎక్కడైనా ఒక అమ్మాయి ఉందని చూడు, ఏమైనా తాగుబడి తీసుకునే కట్టేసేవే కదా అయిపోతుంది. అయిపోయా ఎవరైనా నాయన ముఖేష్ బాగా చెప్పేది విను, బాగా అర్థం చేసుకో. కుర్రోడవు లేకుండా ఒక స్పీడ్గా ఉన్నావు, స్పీడ్గా నుంచి తగ్గించుకొని గురువు గారు నీకున్నటువంటి పరిస్థితి చెప్పి ఏమయ్యా 7 సంవత్సరాల నుంచి నీవు ఎన్నో రకాల ప్రయత్నం చేస్తే విఫలమవుతున్నావు అని చెప్పినప్పుడు, కరెక్టే నువ్వు చెప్పినప్పుడు గురువు గారు నాకు మంచి చేయడానికి నాకు ఏదైనా పరిహారం అడగమని ఆనిమని అడుగుతారా, లేకపోతే నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు అవుతుందని మేనే బ్రోకర్నా? నీకు పెళ్లి కొన్ను ఉద్యోగం ఇప్పించడానికి దానికి పరిహారం అడిగితే నీకు చెబితే చక్కగా నువ్వు చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు మంచి ఫలితం వస్తుంది, లేకుండా ఎక్కడికి పోతుంది? ఏ ముఖేష్, చెప్పండి. అవునా కాదా? తెలియక అడగాలి కదా, నువ్వేమని అడగాలి? నిజమేనండి గురువు గారు, మీరు చెప్పిన మాట ప్రకారం నా జీవితం నడుస్తుంది, దీనికి పరిహార మార్గం ఏదని చెప్పండి అంటే ఆ పరిహారం చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు మంచి మంచి అమ్మాయి వస్తుంది, వివాహం జరుగుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది, నిలబడిపోతావు. ఏమి లేకుండానే నాకు పెళ్లి ఎప్పుడు అవుతుందంటే నేను ఏమైనా పెళ్ళిళ్ళు బ్రోకన్నా, లేకపోతే ఏమైనా ఒక అమ్మాయిని వచ్చి నీకు ఏమైనా పంపించి ఏమైనా పెళ్లి చేయించాలి, ఏం చేయాలమ్మా నేను? లేదా ఉద్యోగ విధానానికి నేను ఏమైనా చీఫ్ మినిస్టర్నా, లేకపోతే నేను గ్రాడ్యుయేట్ ఆఫీసర్నా? ఏముంది నా చేతిలో? అంటే ఫస్ట్ టైం చూస్తున్నారు కదా గురువు గారు, అందుకనే ఆయనకి మాట్లాడుతుంటే ఇంకా ఉత్తరాలు ఎవరు అడగకుండా ఉంటారని. పాపం ఆయన గురించి కాదు ఇప్పుడు నా బాధ, ఇంకెవరు కూడా నన్ను అడగకుండా ఉంటారని తెలుసుకుంటారని. ఓహో ఇట్లా అడగాలి కావాలా మనము? ఎప్పుడైనా నేను మాట్లాడేది వ్యక్తిని గురించి ఎప్పుడూ మాట్లాడలేను, వ్యవస్థను గురించి మాట్లాడుతుంటాను. బాగా గుర్తుపెట్టుకోవాలి, మన భక్తులు నా మీద కోపం రావచ్చు, నన్ను తిట్టచ్చు, నాకేం అభ్యంతరం లే, నోటికి వచ్చి తిట్టుకోండి, నాకు వచ్చే నష్టం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నేను మాట్లాడేది ప్రతి మాట వ్యక్తిని మాట్లాడను, నేను వ్యవస్థ కోసం మాట్లాడతాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి వ్యవస్థకి ఎవరని చెప్పి, ఆయన ఒక్కడే కాదుగా వినేది, మన హిందూ ధర్మ ఛానల్ ఎంతోమంది ఉంటారు కదా, ఆ వ్యవస్థ వినాలి. అంటే ఓహో తెలియనటువంటి వాళ్ళు కూడా మనం ఏదైనా ఫోన్ కలిసినప్పుడు గురువు గారిని చెప్పినప్పుడు అది మనం వాస్తవ రూపంలోకి వచ్చినప్పుడు గురువు గారిని దానికి పరిహారం అడగాలి అనేటువంటి అభిప్రాయం వాళ్ళలోకి రావాలి. అంతేగాని ఎవరికి వాళ్ళు కొత్త కలుగుతున్నారు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు
ఇది ఎట్లుంటుందంటే ఇక్కడ సహజ సిద్ధంగా ఆయన అడిగిన దాన్ని తప్పని కాదు. ముఖేష్ అడిగింది పొరపాటు అనే అభిప్రాయపడటం మనసావాచ కర్మను కూడా ముఖేష్ మీద నాకు ఎటువంటి దురాలోచన లేదు, మంచి ఆలోచనే ఉంది. కాకపోతే నేను స్టాండ్ ఎట్లా తీసుకోకుండా మాట్లాడుతుంటాను. తెలుసు నాకు ఆయన అడిగిన దాంట్లో ఎందుకు మాట్లాడే బాబు కొత్తోడు ఆయన ఏం చేస్తే ఎవడైనా కూడా ఎప్పుడవుతుందని ఆతృత ఉంటుంది. అది ఈయనకే కాదు, మా ముందు కూర్చొని మీ అమ్మాయికి ఈ యొక్క ఇబ్బంది ఉందా, ఈ కాలసర్ప దోషాలు ఉన్నాయోనో లేకపోతే ఇంకోటి ఉందని ఇది చెప్తే లగ్గానికి టైం ఎప్పుడు పడుతుంది స్వామి, ఈ సంవత్సరం ఏమైనా మూడో వచ్చే సంవత్సరం చేయాలని అడుగుతుంటారు. ఆయన అడిగితే తప్పే ఉంది. ప్రతి వాళ్ళకి ఏంటంటే ఏదో గురుగారి దగ్గరికి పోతే మూడు నెలలు అయిపోతుంది, ఆరు నెలలకు అయిపోతుంది, మమ్మల్ని కూడా అదే అడుగుతారు. నేను అట్లా చెప్పేవాడిని కాదు. ఎవరు వచ్చినా నా దగ్గర, నా దగ్గరకు వచ్చినా చెప్పను నేను అట్లా. చాలా విరుద్ధంగా ఉంటుంది నాతోటి జ్యోతిష్యం చెప్పించుకోవటం. చాలామందికి ఆశ్చర్యం కూడా వేస్తుంది, ఓహో ఏది ఇట్లా ఆయన ఏమి చెప్పడే. చాలామంది అడుగుతాను ఏమంటే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది చెప్తాం. నీకు జ్వరం తగులుతుందా బాబుని అంటే నువ్వు ముందేసుకోవాల్సిందే అంటా నేను. ముందేసుకున్న తర్వాత ఎప్పుడు వస్తుంది అని అడుగు. ఆ జబ్బు తగ్గిన తర్వాత ఏమంటే నేను నడవచ్చా, బాగా నడవచ్చాను. ఒక పక్క కాలు కుంటేసుకొని వచ్చి కాలు కుంటుకుంటూ వచ్చి దానికి నేను కట్టుకడుతుంటే ఒక పక్క నేను పరిగెత్తమంటావు, రన్నింగ్ నేను చెప్పేది రన్నింగ్ వేసేది. అది జరిగిన పని కానీ జరుగుతుందని చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కొంతమంది వస్తారు ఏం పర్వాలేదురా రేపు ఎల్లుండి నడిచేస్తాం అనొచ్చు నీ మనశ్శాంతి కోసం, నేను అన్ను అంతే. అది నా యొక్క విజన్, నా యొక్క పద్ధతి అది. ఎందువల్లంటే నా పద్ధతి ఏంటంటే ప్రాక్టికల్ పొజిషన్ ఉండాలి. నీకు ఒక మౌనిక నీకు ఈ పని ఈ టైంలో అవుతుంది అంటే అది అయి ఉండాలి. అయి ఉన్నప్పుడు మాత్రమే శాస్త్రజ్ఞునికి ఒక పట్టు ఉంటుంది, వాడు దాని యొక్క అభిరమిస్తాడు. ఈ మౌనికని యొక్క జాతకాన్ని చూసి ఈ అమ్మాయికి ఇప్పుడు పని కాదని నాకు తెలిసి నువ్వు అడగంగానే పర్వాలేదు మనకి ప్రాబ్లం ఏం లేదు, రేపు వచ్చారు ఎవరో నీకు మంచి వరుడు వస్తాడు, ఎల్లుండి పెళ్లి చూపులు అవుతాయి, ఆలుండి కల్లా కూడా నువ్వు ముహూర్తాలు, మళ్ళీ ఆలుండి ఎవరు మూడు నెలలు అడిగి వస్తావు నువ్వు, ఏం గురువుగారు ఎవరు రాలేదమ్మా. గురువు ఏదో కొంచెం ఇటు నడిచాడు, ఆ గురువుడు కొంచెం ఇటు తిప్పామనుకో మన మార్గంలో, ఇటు నుంచి ఇటు కుజుడు వచ్చి ఇటు చేరిన తర్వాత అమ్మా ఇద్దరు వస్తాడు మూడు నెలలకు వస్తుంది కాబట్టి ఉంగరం వేసుకో అమ్మా, లేకపోతే ఏదో దండ వేసుకో, లేకపోతే ఇంకోటి ఏదో అయిపోతుంది, మళ్ళీ ఆరు నెలల తర్వాత వస్తావు నువ్వు మళ్ళా, ఏం గురువు గారు అబ్బా నేను అసలు శ్రీనివసం కదా మర్చిపోయినాడమ్మా, అసలు ఇప్పుడు ఉన్న ప్రస్తుత నీ పని ఉంది ఇదే ఏంటమ్మా. ఇప్పుడు ఈరోజు ఇందాక నా దగ్గర ఒక భార్యాభర్త వచ్చారు, ఎప్పుడో 7 సంవత్సరాల కిందట నా దగ్గర కార్యక్రమం చేయించుకున్న వాళ్ళ అబ్బాయికి, అబ్బాయికి వివాహం అయిపోయింది బాగానే ఉంది. వాళ్ళ అమ్మాయి విషయంలో వచ్చారు, పెళ్ళి అయినా 2 రోజు 3 రోజు జనగణమన, 3 రోజుకే ఇంకా మళ్ళీ ఎక్కువ టైం కూడా లేదు దానికి. వివాహం అయింది 3 రోజులు పాపం కనీసం వేసిన పందిలు కూడా ఇప్పారు ఇప్పలేదు, ఏదో బాగా గొడవపడ్డారు, ఎవరికి విడిపోయారు, విడాకులు కూడా తీసుకున్నారు అయిపోయింది అనుకో. ఏంటనే పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఆ అమ్మాయి కూడా వచ్చినప్పుడు నా గుడికి వచ్చినప్పుడు స్పష్టంగా వాళ్ళు కూడా వింటారనుకుంటా బహుశా ఇది ఒంగోలు వారసులే వాళ్ళంట. వాళ్ళకి ఆ అమ్మాయి అన్నాచలు ఇద్దరిని కూర్చొని ఆశ్రయం చేసేటప్పుడు అబ్బాయికి వివాహం అమ్మాయికి వివాహం అనకుండా అమ్మాయికి ఉద్యోగ ప్రాప్తులు వస్తాను నేనే చేశాను ఇప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్పాను నాకు. ఏమంటే మా అమ్మాయి వివాహం కోసం వస్తే మీ ఉద్యోగ ప్రాప్తులు వస్తున్నారు, వివాహ ప్రాప్తి వస్తాను లేదు మీరు అన్నారు. ఎందుకనలేదంటే ఆ అమ్మాయికి వివాహం దోషం ఉంది, వాళ్ళు చేయించకుండా దానికి వివాహం ప్రాప్తి వస్తుంది ఎట్టంటా నేను. ఈరోజు చెప్పా చూడం కానీ అమ్మాయి వివాహ దోషం ఉంటుందని. అట్లనే ఇవన్నీ ఎందుకంటున్నానంటే ఇవన్నీ మా తల్లిదండ్రులు తెలుసుకుంటారని అంటే తెలుసుకోవాలి. నేను ఆశయం కోసం వచ్చినవాడిని, నాకెందుకు ఇవన్నీ? నా ఆశయం కోసం వచ్చినవాడు నీ మెప్పు కోసం నేను మాట్లాడను, నేను వాస్తవాలు మాట్లాడతాను. ఎప్పుడైనా నా ఆశయం సిద్ధిస్తుందని నాకు నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకంతో చేస్తున్నటువంటి వాడిని నేను విశ్వాసంతో ఈ విశ్వానికి ఏదైనా మంచి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో చెప్తున్న వాడిని నీకోసం కమిటీ. ఇప్పుడు నేను పేరు కానీ అయిపోతుందా బాయ్ ముఖేషు, ఏం లేదమ్మా మూడు నెలలు అయిపోతుంది, ఏదైనా అవసరం వస్తే ఒక ఉంగరం పెట్టేసుకో అంటే ఒక మాట ఏదో మాట ఇంతసేపు ఎందుకు సోది ఎంతెందుకు, రెండే రెండు మాటలు అట్లా చెప్తాను చూడు, కాస్త ఇతర నెక్స్ట్ కాలుకి చెప్తాను చూడు, దానికి ఎట్లా చెప్తాను తెలియదు కాదు నాకు. ఇదంతా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మన భక్తులకు ఉందని చెప్తున్నా ఇదంతా నేను. ఇవన్నీ ముఖేష్ అడిగిన దానికి ఏం చెప్పాను, 92 బాబు నీకు 7 సంవత్సరాలు ఇబ్బంది ఉంది, సహజంగా అది కూడా చెప్పరు, ఏంటన్నా ఇప్పుడు అడగాల్సింది ఏంది, ఇప్పుడు నీకేం కావాలా అని అడగాలి నేను. ఆ పెళ్ళి నీకు 3 నెలలు అయ్యేట్టుకుంది, ఈ లోపల సెలవులో మినువులు ఎవరికైనా ఇస్తుండు 3 నెలలు అయిపోతుంది నెక్స్ట్ అంతేగా. అట్లా చెప్పను నేను, డాక్టర్ జంధ్యాల చెప్పేవాడు కాదు, 100 మంది చెప్పినా ఎన్నో నేను, మా వాళ్ళు చెప్పి ఇసుకుబెట్టి వాళ్ళు ఊరుకున్నారు. నా ఫ్రెండ్స్ అంతా మాట్లాడారు, ఒరే నీ దుంప దగ్గర నీ విరుద్ధంగా మాట్లాడదామేందా ఆ టీవీలో కూర్చొని అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినా కూడా ఎలా ఎవరు చెప్పినా ఎన్నో ఎందుకు ఎన్నో. నేను ఒక ఆశయం పెట్టుకోవాలన్నా, గ్రహం మూలం సర్వం జగత్, శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, కనుక దీన్ని మీరు అర్థం చేసుకొని పోవాలా ముఖేష్ గారు. నీకు ఏమి ఇబ్బంది లేదు, నీకు వివాహము అలాగే ఉద్యోగం డెఫినెట్గా వచ్చేదానికి
నీవు చక్కగా కూడాను ఉదయం పూటలేసి మూడు కర్పూర బిళ్ళలు సూర్యుడి ముందు వెలిగించి ఆ బొట్టు పెట్టుకుంటూ 40 రోజుల తర్వాత పరిస్థితి ఏంటంటే కింద నెంబర్ నోట్ చేసుకుని నాతో మాట్లాడు, నీకు త్వరగా నీ కార్యం సిద్ధించేదానికి నీకు ఆశీర్వదిస్తున్నాను. గురువు గారు, సోమ మంగళ బుధవారంలో హైదరాబాద్లో, గురు శుక్రవారాల్లో ఒంగోలులో, శని ఆదివారం క్షేత్రంలో ఉంటారు. మీరు కనుక గురువు గారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే స్క్రీన్పై క్రింద స్క్రోతున్నటువంటి గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. అదేవిధంగా శీఘ్ర మహాయంత్రం కావాల్సిన వారు కూడా గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారి ఆధ్వర్యంలో 4వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలాభిషేకం, అలాగే 5వ తేదీన కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా వివాహం కాని వారి కోసం ఆడకధాన్య హోమంతో పాటు పూజలు కూడా నిర్వహించబడును. ఇటువంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనుకున్నట్లయితే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. అదేవిధంగా అంటే పూజ చేయాలని ఆసక్తి ఉండి ధనం లేని వారు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నటువంటి వారికి సంబంధించి గురువు గారు ఉచితంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువు గారు, మరి నెక్స్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నమస్తే అండి, మేము నెల్లూరు నుండి కాల్ చేస్తున్నాము. పేరండి? నా పేరు అయ్యప్ప. అయ్యప్ప గారు, గురువు గారితో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి డేట్ ఆఫ్ బర్త్, ఆ వివరాలు అని చెప్పండి. నమస్తే గురువు గారు. నాయన చెప్పు. అయ్యప్ప గారు, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పమ్మా. నేను సెప్టెంబర్ 2 1993 పుట్టాను, ఉదయం 9 గంటలకి. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. నీవు నాయన, నీ యొక్క జాతకాన్ని నువ్వు చెప్పిన డేటా ప్రతి ప్రకారంగా చూసినప్పుడు అద్భుతమైనటువంటి బుధుడు యొక్క యోగ స్థితి అపారంగా ఉంది. అంటే బుధుడు బాగున్నాడంటే జ్ఞానశక్తి, అంటే మెమరీ పవర్, దేని మీదైనా కూడా సునాయాసనంగా కూడాను దాన్ని అందుకునేదానికి అవకాశం కల్పిస్తుంది. దానికి గురువు కూడా సపోర్టింగ్ ఉంది, కానీ కుజుడు శని భగవానుతో కలిసి ఉండటం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఏ నిర్ణయం కూడాను సరైన సమయంలో తీసుకోలేని పరిస్థితులు ఇబ్బంది కలిగించేదానికి అవకాశం వస్తుంది. అయ్యప్ప గారు, అయ్యప్ప గారు వింటున్నారా? వింటున్నాం అండి. ఇప్పుడు గురువు గారు చెప్పిన విషయం మీకు అర్థమైందా అండి? అర్థమైందండి. ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. ఇప్పుడు నేను అడిగాను కదా, ఏమంటే అయ్యప్ప గారు అని అడిగాను, మిమ్మల్ని వినపడలేదా నా మాట? వినపడిందండి. అది దానికి ఏం సమాధానం చెప్పవా? నేను చెప్తాను, మీకు గట్టి కనిపిస్తుండదు. ప్రస్తుతం ప్రాబ్లం అదే. మామూలుగా నేను కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కొద్దిగా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాసపత్రికలో మీ ఛానల్ వాళ్ళది, దాని మీద మీ అడ్రస్ చూసి మీకు కాల్ చేశాను. చాలా సంతోషం. ఇప్పుడు నేను చెప్పింది సరిపోయిందా లేదా? కరెక్టే గురువు గారు, జరుగుతున్నది అయితే అదే. అవకాశాలు ఏమో వస్తూ ఉన్నాయి, కళ్ళ ముందే కనపడి మాయమైపోతున్నాయి. అది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నువ్వు అనిగానా కాబట్టి చెప్తున్నావు, అది మాయమవ్వదు, ఎక్కడికి పోదు, ఖచ్చితంగా నీకు అనుగ్రహం కలిగించుకునేదానికి నీ చేతుల్లో నీకు ఉంటుంది. ఏది మాయం కావటం, ఏది మీరు మాయమైందని వచ్చి మేము మీకు ఇవ్వటం, ఏమి జరగదు నాయన. ఏమనుకోకుండా నెల్లూరు అన్నావు కాబట్టి దయచేసి రేపు శనివారం రోజు నెల్లూరు నుంచి నర్సింగోలు రాగలిగే శక్తి ఉందా లేదా ఒక మాట చెప్పు నాకు. ప్రస్తుతానికైతే ఇబ్బందుల్లో ఉన్నాం, కానీ నాన్నగారు నేను ఈ శనివారం మీ గుడికి వద్దామని చెప్పేసి మీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాం డీటెయిల్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. నెల్లూరు నుంచి ఏమీ లేదు, నెల్లూరులో కనుక రాత్రిపూట తిరుపతి గుంటూరు ప్యాసింజర్ ఉంది, శుభ్రంగా ఎక్కావంటే తెల్లవ 6 గంటల టంగుటూరు దిగుతావు, టంగుటూరు నుంచి బస్సుగా ఉంది, ఆటోలు ఉన్నాయి, నర్సింగోలు చేరొచ్చు, నో ప్రాబ్లం. వస్తే అక్కడ ప్రత్యేక పూజ ఉంటుంది, చేయిస్తాను. ఆ తర్వాత నాతో అవసరం డైరెక్ట్గా కూర్చొని మాట్లాడచ్చు, అప్పుడు దానికి ఏమి చేయాలని చెప్పి చేయిస్తాను, నీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఓకే గురువు గారు. మా నాన్నగారికి కూడా గత కొంతకాలంగా శని దశ వల్ల మాకున్న వ్యాపారాలు క్లోజ్ చేసేసి ప్రస్తుతానికి లాసెస్. అదే అదే తప్పు మాట, ఇక్కడ ఇప్పుడు మాట్లాడేవి చూసావా? ఆ మాటే నేను అనుకున్న, శని దోషాల వల్ల మీ కొట్టు ముయ్యాల్సిన అవసరం మాత్రం 150% రాదు. ఎవరైనా నీకు చెప్పుంటే వాళ్ళకి 2 చేతుల్లో వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తున్నా. అలాంటి మాటలు మీకు చెప్పకూడదు, మీరు కూడా అలాంటి మాటలు మాట్లాడవాకండి. ఎందువల్లంటే ప్రతిదానికి శని భగవాన్ గురించి నిందించారంటే మీకు మీరు పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల తీసుకొని మీకు మీరు ముట్టించుకున్నట్టు అవుతుంది, గుర్తుపెట్టుకో అయ్యప్ప. ఎందువల్లంటే శని భగవాను వల్ల మీ కొట్టెలు మూసేసేది ఉందా? చేతకాని మాట్లాడి చేతయ్య మాట్లాడి, ఎవరు చెప్పారు నీకు? బయట వాళ్ళు చెప్పిందని నేను చెప్పాను. అదే నానా, నేను అంటుంది అయ్యప్ప, నాయన అయ్యప్ప నేను చెప్పేది నీవు సొంతంగా అంటావని అంటావులా, నేనేమన్నా నీ విన్నావు కదా నువ్వు, అట్లా చెప్పిన వాళ్ళే పాదాలకు నమస్కారం చేస్తానన్నా, ఎందుకంటే వాళ్ళని తిట్టకూడదు కదా నేను, అవునా కాదా? అవును అవును స్వామి. ఒకరిని గురించి నేను నిందించకూడదు కదా, ధర్మం కాదు కదా?
అందుకని ఏమన్నా నేను వాళ్ళ పాదాలకు నమస్కారం అన్నా అన్నానా అంటే వాళ్ళ జ్ఞానానికి అది అంతే అంతవరకు వదిలేయాలి మనం. అందుకనే వాళ్ళ నమస్కారం అని నేనేమన్నాను అట్లా నువ్వు అనవాక మనకు ఇబ్బంది పడతావు నువ్వు అనవాక నీకు తెలివి చెప్పా. ఓకే స్వామి, ఓకే స్వామి. అర్థమైందని చెప్పింది అంటే భాష్యం అర్థమైందా? అర్థమైంది స్వామి. ఇప్పుడు వాళ్ళ ఉపనయనంలో వాళ్ళు ఏదో చెప్పారు, నీకు అప్పుడు తెలియదు కాబట్టి నువ్వు నమ్మావు, దాన్ని తప్పు పట్టాలి. అందుకని వాళ్ళకి ఏమన్నా నేను వాళ్ళ పాదాలకు నేను రెండు చేతులతో నమస్కారం చేస్తున్నాను అన్న. ఇంకేమన్నా అన్నానా? ఇంకేమన్నా లేదు స్వామి. అనకుండా ఏమన్నాను, మనం అట్లా అంటే మనకు మనం పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నట్టు అవుతుంది, మనం అనకూడదయ్యా అని చెప్పాను ఇక్కడ నేను. మనం మార్చుకోవాలి, అది కరెక్ట్ కాదు అని అని అర్థమైంది కదా నేను చెప్పేది. కరెక్టే స్వామి. ఎప్పుడు కూడా శని భగవానుడు యొక్క అనుగ్రహంతోనే సర్వకార్య సిద్ధి జరుగుతుంది. ఆయన్ని మనము సరైన స్థితిలో పూజించక, అర్చించక, అర్థించక, అభిషేకించక ఆయన్ని నిందిస్తున్నాం మనం. బాగా అయ్యప్ప అచ్చ నీకోసం కాదు, మంచి ప్రశ్న వేసావు. ఇది మన యొక్క హిందూ ధర్మ ఛానల్ వీక్షిస్తున్న సర్వులకు కూడా మంచి ప్రశ్నగా వెళ్తుంది. నీ వల్ల వాళ్ళందరూ కూడా వింటారు. బాగా అర్థం చేసుకో, శని భగవానుడు, ఆయన శని భగవానుడు. నీవేమనుకుంటావు, నీకేం చెప్పారు? ఒరే నాయన, నీకు శని పెట్టాడు, శని ప్రభావం జరుగుతున్నది, ఆ శని ప్రభావంతో నీ ఆస్తులే నా ధ్వంసం అయిపోయినాయి, నీ వ్యాపారాలు నష్టం వచ్చినాయి అని అభిప్రాయాన్ని నీలోకి కలిగించారు. నీకు కూడా అదే అభిప్రాయం కలిగింది, అవునా కాదా? అబ్బా నీకు తెలుసు అంటే నేను మాట్లాడడానికి నాకు తెలియదు కదా, నాకు తెలుసులేవయ్యా. నీకేం తెలుస్తుంది? నువ్వేమన్నా ఈ విద్య నేర్చుకున్నావా? నీకేం పని? నీ వ్యాపారస్తుడు, నీకేం పని ఉంటుంది? వ్యాపారం చేసిప్పుడు నేను వచ్చి వ్యాపారం చేస్తే నాకు నా వల్ల ఏమవుతుంది? నీకు తెలియని మాట 100% కరెక్ట్, నీ మాట నేను ఒప్పుకుంటున్నా, దాన్ని కాదంటున్నా. కానీ అటు గుప్పించడం అనేది తప్పు అంటున్నాను నేను. ఎందువల్లంటే ఎప్పుడు కూడా గ్రహ నింద అంటారు, నింద అంటారు. అది బాగా అర్థం చేసుకో. తెలియకుండా ఒకరిని మనం ఏదైనా మాట్లాడితే దానివల్ల మనకు ఇబ్బంది అవుతుంది. పరనింద మహాపాపం అని శాస్త్రం చెప్పింది. గ్రహనింద అంతకన్నా మహాపాపం అవుతుంది. అసలు ఆ భగవానుడు యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుందో, ఏ గ్రహస్థితుల వల్ల కలుగుతాయో అనేది తెలుసుకోకుండా ఒకరిని మనం నిన్న మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అయ్యప్ప అని ఉన్నావు, నేను నిన్న ఇప్పుడు ఏమండి అయ్యప్ప గారు అన్నాను. అర్థమైందా అన్నాను అనలేదా? హలో అన్నారు, అన్నారండి. ఎక్కడో వినవాకమా చెప్పింది విను, ఎక్కడో ఫోన్, ఎక్కడో డిస్టర్బెన్స్ పడవాకు. అయ్యప్ప గారు అని ఎందుకన్నా అట్లా కాకుండా ఏదో ఒక మాట నేను నోరు జారి నేను ఏదో ఒక మాట దూషించాలనుకో, నువ్వు ఒప్పుకుంటావు నన్ను మనసులో? ఒకవేళ పైకి వెళ్ళిన ఏమన్నా లేకపోయినా మనసులో అయినా కూడా నన్ను ఏదో రకంగా వేరే ఉద్దేశంగా భావిస్తావా, భావించావా? తెలియని వాళ్ళు అలాగే అనుకుంటారు. కాబట్టి దీనికి ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు నేను ఎవరికి చెప్పినా మా భక్తులందరికీ ఒకటే మాట చెబుతున్నాను నాన్న. నేను చెప్పేది ఏంటంటే గ్రహ ఆయన పెట్టాడు, ఆయన వల్ల పోతున్నా అట్లా అన్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు కూడా మనకు తెలియకుండా పెట్టకుండా అట్లా మాట్లాడకూడదు. ఎందువల్లంటే ఆ యొక్క గ్రహ భగవానుడి యొక్క అనుగ్రహంతోనే సర్వకార్యాలు సిద్ధిస్తాయి. అందుకనే గ్రహం మూలం సర్వం జగత్ డాక్టర్ దంజాల శాస్త్రి, గుర్తుపెట్టుకో. గ్రహం మూలం సర్వజన్. ఇప్పుడు నీకు తెలివితేటలు ఉన్నాయి, ఉన్నాయని చెప్పాను కదా నేను, చెప్పానా చెప్పలేదా? నేను చెప్పామో నాను ఏమయ్యా, తెలివితేటలు ఉండి మంచి జ్ఞానశక్తి ఉంది, జ్ఞాపశక్తి ఉంది, మెమరీ పవర్ ఉంది, చేయాలని తాపత్రయం ఉండి ఉండి కూడాను నీకు 7 సంవత్సరాల నుంచి కూడాను ఇబ్బంది పడతావు తప్ప ఏమీ చేయలేవని తేలి చెప్పాను నేను, అవునా? కరెక్ట్ స్వామి. ఎట్లా చెప్పాను నేను? నేను ఇక్కడ కూర్చో ఉన్నా, నా ముందు ఏమైనా ఉందా విచిత్రమైన? ఇక్కడ ఏమైనా ఒక పెట్టె కానీ, లేకపోతే ఏమైనా బాచికల్ కానీ, లేకపోతే కంప్యూటర్ కానీ, లేకపోతే పుస్తకం పంచాంగం కానీ ఏమైనా ఉందా నా ముందు? లేదు. లేదు స్వామి. దేని బట్టి చెప్పాను నేను? కేవలం నీవు పుట్టిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి. నా చేతులు ఏం లేదు, నేనేమో మహత్యం కలిగిన వాడు కాదు, మూడో నేత్రం లేదు, నాకేమీ మహిమలు లేవు, నేనేమి గొప్ప పండితుడిని కాదు. శాస్త్ర ప్రమాణం చదువుకున్నాను కాబట్టి దాని గురించి అనుభవం మీద 70 ఏళ్ల వయసులో 35 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను కాబట్టి దాని యొక్క ప్రభావం ఇలా ఉంటుందని తెలియజేయగలిగాను. దాంతోపాటు ఏమన్నాను, ఇందాక చెప్తానే వచ్చా, కలియుగేశ్వడే సురేశ్వరుడు, సురేశ్వరుడే కలియుగేశ్వరుడు. ఈ కలియుగంలో ఆధిపత్యం వహించేవాడు శని భగవానుడు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు నిన్ను అడుగుతున్నా ఒకటి చెప్పు అయ్యప్ప గారు, ఒకే ఒక మాట చెప్పు, నువ్వు బాగా క్లియర్గా క్లారిటీగా మాట్లాడు నాతోటి. నీవు నీ శక్త్యానుసారము నెల్లూరు టౌన్లో ఉన్న రాజరాజేశ్వరి గుడి ఉంది, అలాగనే మూలాపట్లో శివాలయం ఉంది, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉంది, అక్కడనే సుబ్రహ్మణ్య స్వామి పక్కనే కూడాను బ్రహ్మాండమైనటువంటి అయ్యప్ప స్వామి ఇది బాబా గారి గుడి ఉంది. ఇట్లా దేవాలయాలకు ఏదో నీ శక్తి మంచం లేకుండా నువ్వు పోయి పూజలు పురస్కారాలు చేసావా చేయలేదా? నేను రోజు మూలాపేట శివాలయానికి, సుబ్రహ్మణ్య స్వామి గుడికి, సాయిబాబా గుడికి మూడింటికి వెళ్తాం స్వామి. అదే నాయన వెళ్ళి నమస్కారం. అట్లనే అక్కడ మనకు ఉన్నటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి కూడా పోయిస్తున్నా, పోయి రాలేదా?
ఇన్ని పోయి వచ్చినా కూడా మీ కుటుంబంలో ఈరోజు ఆర్థిక సంక్షోభంతో ఉన్న ఆస్తులు కూడాను పక్కన పెట్టుకొని ఉన్న వ్యాపారాలను కూడా కట్ చేసుకొని మూత వేసుకొని కూర్చోవలసిన అవసరం నీకు ఎందుకు కలిగింది? ఒక తర్వాత ఆలోచించి చెప్పు నాకు. అందుకే నేను ఎప్పుడు కూడా నేను చెప్పింది నమ్మవద్దు, మీకు మీరు ఆలోచించుకోమని మాట్లాడుతుంటాను నేను. మన భక్తులందరికీ అదే చెప్తాను, మీరు నేను చెప్పాను మీరు నా మాటలు నమ్మొద్దు, ఆలోచించుకోండి, మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఇవన్నీ అడిగాను నిన్ను, నేను నువ్వు ఆలోచించు. నేనేం చెప్తున్నాను దానికి, గ్రహం మూలం సర్వం జగతయా, నీ జీవిత గమ్యములో ఏదైనా వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో ఏ విషయంలో అయినా సరే ఆ యొక్క 9 నవగ్రహ దేవతల అనుగ్రహం లేకపోతే కలియుగములో సర్వ దేవతలకు నువ్వు చేసేటువంటి అర్చనలు ఆరాధనలు పారాయణాలు అభిషేకాలు అలాగే యజ్ఞాలు యాగాలు జపాలు తర్పణాలు ఎన్ని చేసినా కూడాను ఈ 9 నవగ్రహ అనుగ్రహం లేని నీకు వారు అనుగ్రహము ఇవ్వటం జరగదని రోజు చెప్తున్నా నేను. అంటే భగవంతుడికి ఇవ్వడా అంటే 100% ఆయన 24 గంటలు ఇస్తానంటాడు. సరే ఇవన్నీ చేయకూడదా అంటే 100% నువ్వు చేస్తున్నటువంటి మూలాపేటలో శివాలయం పోండి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళు, అయ్యప్ప ఇవన్నీ వెళ్లాల్సిందే, నమస్కారం చేసుకోవాల్సిందే, దాన్ని ఎవ్వరూ తప్పనరు. కానీ భౌతిక దేహానికి ఎలా మనిషికి కనుక వాడు తిన్న ఆహారంలో వాడు తాగేటువంటి నీరులో వాడు పీల్చేటువంటి గాలిలో ప్రమాదం వల్ల వాడికి జ్వరమో తలనొప్పో ఒళ్ళొప్పులో కాళ్ళొప్పులో వస్తే దానికి డాక్టర్ గారి దగ్గర పోయి ఏ రకంగా దానికి సరిపోయేటువంటి ఆ యొక్క మెడిసిన్ వాడుకొని ఇంజక్షన్ చేయించుకొని వాడు 4 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ బలోపేతులవుతాడు. అదే రకంగా పూర్వ జన్మ కర్మ వల్ల వచ్చినటువంటి అంతర్గతమైనటువంటి సూక్ష్మరూపంలోని అంటిపెట్టుకున్నటువంటి పాప పరిహారం చేయగల ఏకైక శక్తివంతమైనటువంటి గ్రహదేవతలు అది దైవుళ్ళే వెళ్ళి ఆ రకంగా కలిగోలు సృష్టించారు కనుక 9 నవగ్రహాల యొక్క స్థితిగతులు నీ యొక్క కంప్లీట్గా కుండలి అని ఉంటుందన్నమాట, రాశి కుండలి అంటారు. దాంట్లో 12 రాసులు ఉంటాయి, మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృక్షక ధనుసు మకర కుంభరాశులైన ధనుసు మకర కుంభ మీన రాశులని ఈ 12 రాశులకి 20 నక్షత్రములు కలిగి ఉంటాయి. అశ్విని భరణి కృత్తిక రోహిణి మృసన రుద్ర పునరస్సు పుష్యమ శ్లేష మఘాబుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖానురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభుషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అని దీనికి 27 నక్షత్రాలకి 27 ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు 108 ఉంటాయి. ఆ 108 అంటే 27 × 4 108 ఉంటాయో అట్ట 108 కాలశప దోషాలు ఉంటాయి. ఈ కలియుగంలో 1952 సంవత్సరం నుంచి ఈ యొక్క 2019 సంవత్సరం ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఫిబ్రవరి నెల ఈరోజు 19వ తేదీ నాటి వరకు ఈ క్షణం వరకు పుట్టినటువంటి ప్రతి పిల్లలకి కూడాను అప్పటి నుంచి ఇప్పటికీ రకరకాల కాలశప దోషాలు ఉంటాయి. ఇవి తెలుసుకొని వారి అనుగ్రహం కోసం కనుక మనం అర్చించి అభిషేకించి చేస్తే వారి అనుగ్రహం మీద అప్పుడు మీకు సర్వదేవత అనుగ్రహం ఎల్లవేళ మీకు ఉంటుంది. కాబట్టి సర్వదేవతలు కూడా మీకు యోగాన్ని భోగాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చిదిస్తారు, వాళ్ళు ఇవ్వాలని ఎప్పుడూ ఉంటారు. కానీ నీకున్నటువంటి ఈ నేను చెప్పినటువంటి ఆ సూక్ష్మ రూపానికి ఉన్న పాప ప్రభావాన్ని ఇబ్బంది వస్తుంది ఆయన చెప్ప, ఇది నీకు చెప్పడం కాదు, నీ ద్వారా మన యొక్క సర్వభక్తులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో తెలియజేశాను. చాలామంది నా కోసం వెయిట్ చేస్తుంటారు, అయినా కూడా వాళ్ళు వింటారనేటువంటి ఆనంద జోలికలతో నేను ఇంత హుషారుగా మాట్లాడాను. సరైన మాట సరైన సబ్జెక్టు సరైన మాట అడిగావు కూడా అయ్యప్ప, నీకు కూడాను ఆ యొక్క పేరు కూడా అయ్యప్ప స్వామి పేరు పెట్టుకున్నావు కాబట్టి సకల సంపదలు నీకు కలగాలని నేను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ రేపు శనివారం నువ్వు రా, అన్ని కూర్చొని డీటెయిల్డ్గా మాట్లాడతాను. ఓకేనా అయ్యప్ప? తప్పకుండా సార్, ఇలాంటి ఒక వేదికలో మీరు అందరికి అందుబాటులో ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. తప్పకుండా నేను ఖచ్చితంగా నేను చెప్పిన దాంట్లో నీకేమైనా ఒక మాట కూడా పొరపాటు ఉంది, గురువు గారు చెప్పే దాంట్లో ఏదో ఆయన కావాలని మాట్లాడుతున్నానేమని అనిపించిందా? సుష్టతగా నీకు ఒక భావానికి వచ్చావు, అర్థమైంది కదా? నా ప్రాబ్లం వరకు అయితే కరెక్ట్ 100% మీరు కరెక్ట్గా చెప్పారు. నేను నమ్మకంతోనే విశ్వాసంతోనే మీ గుడిలో మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. రైట్, సంతోషం నాయన. నేను కూడా నెల్లూరులో అతి త్వరలోనే అక్కడ ఉన్న భక్తులు చాలామంది పెద్ద పెద్ద భక్తులంతా నాకు చాలామంది ఉన్నారు, మీలాంటి భక్తులు కూడా అందరూ కూడాను ప్రతి ఇట్లా వచ్చినప్పుడు కూడా ఏమండి మీ ప్రసాదం నెల్లూరు నుంచి రావడం ఇబ్బంది అనేటువంటి ఉద్దేశం కలిగించి నెల్లూరులో అతి త్వరలో అంటే మార్చిలో ఏదో ఒక మంచి రోజు అక్కడ ఒక ఆఫీసు మన రామ్మూర్తి నగర్ అని ఉందట, నాకు ఐడియా లేదు, నేను ఆ చిన్న బైపాస్ రోడ్డుకి ఆపోజిట్లో ఏదో ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసి పెట్టారు, అది త్వరలో వచ్చి ప్రారంభం చేసి మీరు రావాలండి, ఒక్కరోజు ఉండండి అని వారంలో అని కూడా అడిగారు. రావాలని కూడా ప్రయత్నం చేస్తున్నాను, వద్దామని అనుకుంటున్నాను. నీ అభిలాష ఏంటి? నెల్లూరు పట్టణంలో నేను వస్తే నన్ను ఆదరిస్తారంటావు అందరూ? సార్ మేము ఉండే ఏరియానే సార్ మీరు పెట్టాలనుకుంటున్నది, మంచి మంచి ఉద్దేశం, తప్పకుండా రండి. బాగానే ఉంటుందా ఏరియా? నాకేం ఇబ్బంది జరగదు కదా?
మీకేం ఇబ్బంది ఉండదు సార్, మనం ఆ దేవుడిని నమ్మినంత వరకు మనం కరెక్ట్ గా చెప్తాము, అందరూ మనం కరెక్ట్ గా ఫాలో అవుతారు. రైట్ రైట్, ఎప్పుడైనా వస్తే నీకు నాకు మనుషులు కావాలని నువ్వే ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా సార్. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్ అయ్యప్ప. నీ మంచి మనసుకు ఆనందిస్తూ నీకు మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. శుభం, అట్లా ఉండాలి. ఎవరైనా ఒక ప్రశ్న మమ్మల్ని అడిగితే ఆనందంగా ఉంటుంది మాకు. అందుకనే ఈరోజు నేను ఉదయం కూడాను మన శుక్రవారం కార్యక్రమంలో ఒక మాట కూడా చెప్పా, ఎప్పుడైనా కూడాను ఒక కళాకారుడు, అంటే ఇంతకుముందు నేను బ్రహ్మాండమైనటువంటి నాటకాలు ఆడే రోజుల్లో పద్యం పడుతున్నప్పుడు హైస్థాయి పిచ్చిపోతుంది అలా. ఎవరిస్తారు ఆ పద్యాలు అట్లా పాడినప్పుడు ఏమవుతుందంటే అందరూ కూడా అంత అయిపోయిన తర్వాత వంశమారని చేసేప్పుడు, అదే మాకు ఎక్కడ లేని బలం. ఆహా, మనం కాకపోవడం వల్ల వాడు వంశమారంగానే మళ్ళీ మొదలు పెడతాం అనమాట. మూడోసారి నాకు నీసపడిపోతాం, నా అయిపోతుంది అప్పుడు గొంతు పని అయిపోతుంది కదా. అట్లనే భక్తులనేవాళ్ళు కనుక సరైనటువంటి సమాధానం కనుక అడుగుతూ చక్కగా ప్రోత్సాహకరంగా విషయాలతో మాట్లాడే వాళ్ళు మమ్మల్ని కనుక మాలో ఉన్నటువంటి శక్తిని, ఇప్పుడు మాలో శక్తిని మీద శక్తులు మేమెట్లా రచింపు చేస్తామో, ఏ ఒక్క వ్యక్తి ఈ యొక్క ఆశయసిద్ధి కోసం ప్రయత్నించే వాళ్ళు కనుక ప్రశ్నలు వేసి కనుక మాట్లాడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు హుషారు వస్తుంది మరి, ఎక్కడ లేనటువంటి ఈ పూట ఇంట్లో మా వాళ్ళు ఏం పెట్టకపోయినా పెట్టినా బాగా తినొచ్చినా మీరు ఎట్టా బెటర్ అనుకోండి. ఎప్పుడైనా ఇప్పుడేం తెచ్చించారండి అమ్మాయి, ఏ రోజైనా గురుగారు వస్తున్నారో పండో ఫలమో ఇద్దామని అటు ఇచ్చినా ఇకపోయినా, ఇప్పుడు వాళ్ళు ఇచ్చేదే మాకు మంచి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ శక్తి అనేది ఆటోమేటిక్ వస్తుంది. అట్లా ఉండాలి ప్రశ్న, సమాధానం కూడా అట్లనే ఉండాలి. చూడు చక్కగా ఫస్ట్ అన్నప్పుడు ఒక్కతలో గట్టిగా అన్నాం, రెండోసారి నుంచి ఆయన క్లియర్ క్లారిటీకి వచ్చేసాడు. దీనివల్ల నా ఉద్దేశం ఏంటంటే మన పబ్లిక్ ఉన్నటువంటి సర్వులకు కూడాను నా ఆశయాన్ని తెలియజేయటం. వాళ్ళు ఆలోచిస్తారు కదా గురువుగారు ఏం చెప్పారని. సరేగా మా ఫోన్ కలవలేదు, దుర్మార్గు కూడా ఆంధ్రం మాట్లాడుతున్నాడు, మా సోదరుడు మా ఎవరు ఏం చెప్పలేదని తిడితే నేను ఏం చేయలేను. మా అక్కలు తిడతారేమో నాకు తెలియదు అనుకోండి, అక్కలు తిడుతుంటారు కదా, తిడతారంట చెప్పలేము గురువు గారు. డౌట్ఫుల్ ఏర్పించావు కంటే నీ గురువు అటు కాబట్టి ఈ పొజిషన్ నా పొజిషన్లో కనుక నీ ఉంటే గ్యారెంటీ తిడతానే కానీ నీ ఉద్దేశం ఇది, ఈ రహస్యం నువ్వు ఇదే చెప్తున్నాడు. మా అమ్మాయిలు ఏమనరు నన్ను, నాకు తెలుసు మా అక్కలు అనరు, మా పెద్దమ్మలు ఎవరు అనరు, ఎందుకంటే గురువు గారు కరెక్ట్గా చెబుతున్నారు కానీ అభిప్రాయం ఉంటే అనరు. ఇక ఇంకా అది లేకపోతే అసలు ఫోనే చేయరు కాబట్టి ఆ ఇబ్బంది లేదు మనకు. గురువు గారు నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఉపన్యాసం విన్నారా? నాకు ఏదో సమాజం అంటే ఉన్నా కాస్త ఇప్పుడు దాకా కొంచెం పర్వాలేదు అనుకున్నాను, సబ్బుని కిందకు వచ్చేసాను. అంటే డిస్టర్బెన్స్ వస్తుందని మీట్లో పెట్టుకుంటారు కదా, అంటే టీవీలో డిస్టర్బెన్స్ వస్తుంది కదా మీ ఫోన్లో అని. సరే పర్వాలేదు పర్వాలేదు తల్లి. విమల గారు చెప్పండి మీ యొక్క ఇదేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చాలు. 21/21/1 ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ, ఇది ఈ జాతకాన్ని మీరు ఇప్పుడు నాకు చెప్పడం కన్నా కూడాను సార్ చెప్పారు, దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తాను. నా ఉద్దేశం ప్రకారంగా దీన్ని 13 సంవత్సరాల కిందటనే చూపించాలి విమల గారు. ఎలాగంటారు? 13 సంవత్సరాల కిందటి ఈ జాతకాన్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పాను. అర్థమైందా ఏం చెప్పాను? విమల గారు విన్నారా మీరు? 13 సంవత్సరాల అమ్మా, మీ ఫోన్ బాగా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా, ఫ్రీగానే ఉన్నారా? ఏమీ లేదండి. బాగా విను, 13 సంవత్సరాల కిందటి ఈ జాతకాన్ని మీరు పరిశీలించుకోవాల్సిందంటే ఎవరి దగ్గర అయినా కూడా చూపించుకొని దీంట్లో ఉన్న తప్పు ఏంటనేది తెలుసుకుంటే బాగుండేది మీ జీవితం అని దాని అర్థం. అంటే 13 సంవత్సరాల జీవిత గమనములో నీకున్నటువంటి లగ్నాన్ని అనుసరించి ఉన్నటువంటి ఆ యొక్క కుజ భగవానుడికి శని భగవానుడి యొక్క ప్రభావంతో కుటుంబ వ్యవస్థలో సరైనటువంటి స్థిరత్వమైనటువంటి స్థితి కలిగించేదానికి ఇబ్బంది పడుతుందని దాని అర్థం. అన్నిటికీ ఆహా అంటావు ఏంటండి? ఎలాగండి? ఆహా కాదు, ఆహా ఓహో తర్వాత చూదువు, ఎంతవరకు ఇది వాస్తవం చెబితే దాని గురించి నేను ముందుకు పోతాను తల్లి ప్లీజ్. నిజమే నిజమే. ఆ మాట చెప్పాలి. ఆహా అంటే ఏంటంటే ఇప్పుడు మాకు ఏదైనా ఒక క్యారెక్టర్ పొజిషన్కి వచ్చినప్పుడు రిహార్సల్ చేస్తుంటాం అనమాట, డ్రామా ఆర్టిస్ట్ ఉంటాడు. మేము అక్కడ ఉండేదను మా మహో సత్యమతి పౌత్ర అనగానే ఆహా అంటాడు,
అనగానే ఏంటి గురువుగారు అంటే ఏంటా చెప్పడం డైలాగు, ఏ డైలాగురా చెప్పడం, మమ సత్యవతి పౌత్ర అనాలని అటనే అహా అంటే నేను అట్టనుకోవాల్సి వస్తుంది కదా కదమ్మా. అట్టనకూడదు ఎప్పుడు కూడా. మా తల్లులు మా తండ్రులు మా అక్కయ్యలు మా పెద్దయ్యలు మాకు ఉన్నటువంటి మహానుభావులారా పెద్దలారా ఎప్పుడైనా సరే ఒక ప్రశ్న అడిగినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పినప్పుడు దాని గురించి వివరణగా నేను మాట్లాడుతున్నప్పుడు వాస్తవం అయితే వాస్తవం చెప్పండి, అవాస్తవం అయితే గురువుగారు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదని చెప్పండి, నో ప్రాబ్లం. అంతేగాని అన్నిటికీ ఆహా ఓహో ఏదో చెప్పు తర్వాత ఇందాక ఒక ఆయన పెళ్ళి ఎప్పుడుతుంది మనం ఏం చేయలేము. మా అమ్మ ఎమ్మెల్యే గారు తెలియక అన్నారు, మిమ్మల్ని నేను విమర్శించాలన్న ఉద్దేశం కాదు. నేను చెప్పిన మాట వాస్తవం అవునా కాదా అనేది క్లారిటీగా నాకు తెలిస్తే దానికి ఏదో పరిహారం నీకు అందిస్తా. అవునండి ఏమ్మా? అవునండి రైట్. విమల గారు ఇప్పుడు ఒక పని చేయండి, మీరు ప్రతిరోజు కూడా ఎర్రని పువ్వులు ఏవైనా సరే గులాబీలు తీసుకుంటారా మందారాలు తీసుకుంటారా ఏదో మీకు తోచినవి మీకు అందుబాటులో ఉన్నవి మీ దగ్గరలో ఉన్నవి చక్కగా కూడాను పూలు తీసి సూర్యుడి ముందు మూడు పువ్వులు పెట్టి ఒక కర్పూర బెల్ల ఎలిగించి నమస్కారం చేసుకోండి. 40 రోజుల తర్వాత పరిస్థితి ఎట్లా నాకు ఎవరు చేయని కింద నెంబర్లు ఉన్నాయి. హైదరాబాద్ ఉంటాం నేను సోమమంగళ బుధవారాలు హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడేం చూస్తున్నాం ఈరోజు అయినా మన హిందూ ధర్మ ఛానల్ చూడటం అంటే మొన్నటి నుంచి చూస్తున్నాను మా ఫోన్ ఉన్నాయి కింద 9666-0482-7396-90-7733 ఉన్నాయి కదా ఆ ఫోన్లు కలుస్తాయి కదా కలవచ్చు కదా. హైదరాబాద్ లో ఇక్కడే ఎస్ఆర్ నగర్ ఉన్నాయి కదా ఉండేది కలవచ్చు కదమ్మా. అంటే 13 సంవత్సరాల నుంచి జీవిత గమ్యంలో ఇబ్బంది పడతానికైనా సిద్ధపడతారు కానీ మా దగ్గరకు వచ్చి 500 రూపాయలు ఇద్దానికి బాధపడతారు అంతేనా? అలా కాదు అలా కాదు అనుకోలేదు. ఇప్పుడు ఈ రోజు వచ్చింది ఆ టైము రైట్. అంటే గ్రహ 9 నవగ్రహ దేవతలు మీకు ఈరోజు అనుగ్రహం కలిగిద్దాక నా రూపంలో వచ్చాడు నీకు అనుగ్రహం కలిగిస్తాడు మీకు ఏమి ఇబ్బంది పడవాక అమ్మల గారు మీకు మంచిగా జరుగుతుంది జరిగి తీరుతుంది భయపడవాకు నీ చెప్పింది చేసి వీలైనంత వరకు నన్ను కలుగుతానికి ఉత్తర ప్రయత్నం చేయి ఏమ్మా. గురువుగారు ఓకేనండి గురువుగారు సూర్య భగవానుడికి ఎర్ర మందారాలు కానీ ఏదైనా ఎర్ర పువ్వులతో మూడు పెట్టి ఒక కర్పూరం బిల్లతో బిళ్ళని వెలిగించి వెలిగించిన తర్వాత బిళ్ళం తారిపోయింది నల్లనికి కింద దూసిన తీసి బొట్టు పెట్టుకుంటుంది చాలు అంతేనండి. ప్రస్తుతం 40 రోజులు చేసిన తర్వాత వీలైతే ఈ లోపల కలువు లేదా ఇంద్రత కలుగున్నాను శుభం. అలాగే అండి. మరి అదేవిధంగా గురువు గారు సోమ మంగళ బుధవారంలో హైదరాబాద్లో గురు శుక్రవారాల్లో ఒంగోల్లో శని ఆదివారం క్షేత్రంలో ఉంటారు. మీరు కనుక గురువు గారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే స్క్రీన్పై క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. నరదృష్టి నరఘోష వాస్తుదోషములు సర్వ వ్యాపారాభివృద్ధికై శీఘ్ర మహేంద్రం కావాల్సిన వారు కూడా గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. అదేవిధంగా గురువు గారి ఆధ్వర్యంలో 4వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలాభిషేకం, అలాగే 5వ తేదీన కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా వివాహం కాని వారి కోసం ఆడకధాన్య హోమంతో పాటు పూజలు హోమాలు నిర్వహించబడును. ఇవే కాకుండా గురువుగారి ఆధ్వర్యంలో మరి అంటే ఆర్థికంగా స్తోమత సరిగా లేకపోయినా ధనంకి ఇబ్బంది ఉన్నా కూడా అటువంటి వారికి పూజలు చేయాలని ఆసక్తి ఉన్నట్లయితే వారికి కూడా గురువుగారు ఉచితంగా చెప్పింది. నేను కూడా చెప్తున్నాను ఒకతరం మన హిందూ ధర్మ ఛానల్ వీక్షిస్తున్న సర్వభక్తులు కూడాను ధనము లేదని చెప్పి మీరు ఎవ్వరు కూడాను బాధపడాల్సిన అవసరం లేదు. అసలు మీకు కనీసం 1000 రూపాయలు లేని పరిస్థితి ఉండకూడదని ముందు మనసావాచ కర్మన నేను మా 9 నమగ్రహ దేవతల యొక్క పాద పద్మ చిహ్నాలకి రోజు నిత్యం కూడా పూజ చేసి మంచిగా వాళ్ళు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉంటుందని ఆశిస్తూ అట్లా ఉండదని పరిశీలించుకొని ఇప్పుడు అర్థమైందా నీకు? అలాంటి ఉండదు అనేది క్లియర్. ఇప్పటికీ 6 పేర్లు 7 పేర్లు వచ్చినా నాకు 1000 రూపాయలు అంటే అట్లా అసలు రూపాయి లేనటువంటి వ్యక్తి వేల కోట్లు ఏం చేయాలో అర్థం కాకుండా పట్టుకొని ఆ డబ్బుని ఎవడు ఏ సిబిఐ వస్తుందని కొడుతుందంటే నిద్ర పట్టకుండా దాని కింద పరుపు కింద పెట్టుకొని పనుకునేటువంటి మహనీయులు మహాత్ములు ఎందుకు జరుగుతుంది? కావాలని వాడికి లేదు, కావాలని వీడికి లేదు అవునా? అట్లా ఉండి బాధపడాలని ఆయనకే ఉండదు, ఇట్లా రూపాయి లేకుండా ఉండాలని ఈయనకే ఉండదు. ఈ రెండింటికి ఉండాలని కారణం ఏంటి? వెంకటేశ్వర వారా, లేకపోతే బ్రహ్మంగారా, లేకపోతే శిరిడి సాయినాథుడా, లేకపోతే ఇంకొక అమ్మవారా, లేకపోతే పరమేశ్వరుడా? అమ్మ ఏంటి ఏంటి చెప్పండి. ప్రాణ్ మీరు ఆలోచించండి, బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్గర్ ఎందుకున్నాడు ఆలోచించండి. ఇదే చెప్తున్నా తల్లులారా తండ్రులారా మీ అందరి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా ఆదేశించడంలా ఒక్క తలబట్ డాక్టర్ జంధ్యాల చెప్పే మాటలోనే భావాన్ని అర్థం చేసుకుని ముందుకు నడవండి. నా మాట మీద మీకు నమ్మమని నేను చెప్పడంలా విశ్వాసాన్ని ప్రయత్నం చేయండి, ఆలోచన చేయండి, మీ మైండ్ సెట్ని ఒక్కతలో ఆలోచించండి. ఏం మాట్లాడుతున్నాడు డాక్టర్ జంధ్యాల శాస్త్రి అని అందుకనే ఇప్పుడు మనకు ఎందుకు పంపించాలి? అలాగా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా సర్వే జన సుఖనోభంతో అందరం అంటుంటాం. సర్వజనులు సుఖంగా ఉండాలి. సర్వజనులు ఎట్లుంటారు? ఎట్లా ఉండాలా? ఉండాలంటే దానికి ఏదో చేయాలి కదా మనం.
మనతో దేశం అంతా సగం చేయగలమా? చేయలేము. కానీ మన ప్రయత్నం లేకుండా ఉండాలా? ఉండకూడదు. ఒక్కడితోనే లక్షలు అవుతారు. ఒక్కడే ముందు ఉండే దేనికేందని అక్కడ సినిమాలో కథానాయకుడు ఒకడే ఉంటాడు. దాంట్లో ఉండేవాళ్ళు ఒక కొన్ని వేల మంది ఉంటారు. కానీ ఫైనల్గా వచ్చేదానికి శుభం పడేళ్ళకి ఒక ఆయన కనపడతాడు, అంతే కదా. ఒక హీరోయిన్ గారో లేకపోతే ఒక హీరో గారో లేకపోతే మీలాంటి హీరోయిన్లు ఇంకోరు హీరోలు. మేము హీరోలు కాదు కాబట్టి మా క్యారెక్టర్ అంటే కూడా మామూలు క్యారెక్టర్లు ఉంటాయి. కాబట్టి ఇది నేను నగర సత్యాన్ని గమనించుకోమని చెబుతున్నాను నేను. అందువల్ల ఎప్పుడు కూడాను భగవత్ సేవ, భగవత్ అనుగ్రహం అనేది ఎల్లవేళ మీకు ఉండి తీరుతుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు భగవత్ సేవ చేయండి, చేస్తూ ఉండండి, చేసి తరించండి, దానికి ఎటువంటి తప్పు లేదు. కానీ గ్రహస్థితిని తెలుసుకోకపోతే మీకు మీరు ఇబ్బంది పడి తీరుతారు. మీరు ధనం వ్యామోహంలో ఉండవాకండి. ఆశయం కోసం పిల్లల్ని పెంచండి. ఈ వ్యవస్థ మొత్తం ఆశయంతో పెంచలేకపోతున్నందు వలన మనం ఇబ్బంది పడుతున్నామని నా అభిప్రాయం మాత్రమే. ఇది వాస్తవమని నేను అంటంలా, అది మీరు గమనించండి అవునా కాదా అనేది. ఆశతో పెంచుతున్నాం మన పిల్లని, నా బిడ్డను కూడా. ఆశ అనే దానివల్ల పెరిగినప్పుడు ఎక్కడో ఎక్కడ బోల్తా పడుతున్నాము, ఇది వాస్తవ రూపంలో కంటికి కనబడుతున్నది. ఆశయం కోసం చేసిన వాళ్ళు ఈరోజుకు కూడాను చిరస్థాయిగా నిలబడి ఈరోజుకు కూడా పాదాభివందనం చేసుకుంటున్నారు. మహనీయులైనటువంటి గురజాడ అప్పారావు గారు కానివ్వండి, సర్వపల్లి రాధాకృష్ణ గారు కానివ్వండి, కందుకూరు వీరేశలింగం గారు కానివ్వండి, డాక్టర్ అంబేద్కర్ గారు కానివ్వండి, అబ్దుల్ కలాం గారు కానివ్వండి, రామకృష్ణ పరమహంస గారు కానివ్వండి, వివేకానందుడు కానివ్వండి, వీళ్ళంతా మహనీయులుగా ఈరోజు చదువుకున్నాడు ఆశయం కోసం చేశారు. ఆశ కోసం చేసిన వాళ్ళంతా కూడా ఎవడైనా ఒక్కడైనా ఉన్నాడా? వేల కోట్ల అధిపతులు కూడా దేని వణికిరారు. సత్యదేవ్ కాశీమని ఉంటారు, పోయారు తీసేవాళ్ళు వారేమంటారు. కాబట్టి మా తల్లిదండ్రులు ఈ యొక్క మాటని, భావాన్ని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ, నేను ఆశయం కోసం చేస్తున్నాను కాబట్టి నువ్వు చెప్పిన మాట ప్రకారంగా అందరికీ కూడాను ఏ మాత్రం లేకపోయినా గుడి దగ్గరికి వచ్చినా సరే అక్కడ కావలసిన పూజా ద్రవ్యాలు కూడా నేను ఉచితంగా ఇచ్చి మీకు పూజ జరిపి మీకు ఏదైనా భోజన వసతి ఏర్పాటు చేసి ఛార్జీకి మీకు లేకుండా పంపిద్దాను కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మీ పేరు గోత్రాలు మీరు రావాల్సిన అవసరం లేకుండా 1000 రూపాయలు పంపించే వాళ్ళకు కూడా పోస్టర్ పంపిస్తామని, అలాగే మీకు కంపల్సరిగా కూడాను మన భక్తులు అక్కడికి వచ్చిన వారికి ఇప్పుడు శివరాత్రి 4వ తారీఖు సాయంత్రం 3 వస్తే గౌరీ కళ్యాణం మాకు గుర్తుపెట్టుకోండి. గౌరీ కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం రోజున ఎటువంటి పైసా లేకుండా భక్తులందరి చేత కూడా స్వామివారి యొక్క తరమరాల మహోత్సవంలో తరమరాలు పెంచడం జరుగుతుంది. రాత్రి 12 గంటల 1 నిమిషానికి జరిగే లింగోద్భవ కాల అభిషేకంలో మన యొక్క గోత్రనామంది 1 రూపాయి తీసుకోకుండా ఎల్ఈడి టీవీలు పెట్టుంటారు. లోపల విషయం చేస్తున్న పబ్లిక్ కనబడేదానికి హారతిస్తారు, బొట్టిస్తారు. ఆ రాత్రికి వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తారు. జాగరణ ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ కార్యక్రమాలు, పాట కచేరీలు ఉంటాయని మాత్రం పొరపాటుగా అనుకోవాలని ఏముండవు. అన్నీ ఓన్లీ భక్తికి సంబంధించిన హరహర మహాదేవ శంభో శంకర అనేటువంటి ఆ యొక్క శంభు శంకరుడు యొక్క నామము, లేకపోతే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనేటువంటి నామస్మరణం అక్కడ మారుమోగుతుంది తప్ప వేరే ఉండవు. వీడిని అర్థం చేసుకొని వచ్చేవాళ్ళు రండి. అట్నే కుజదోష ప్రభావం అనుకోండి, లేకపోతే వివాహ దోషం అనుకోండి, లేకపోతే దాంపత్యోషం అనుకోండి, గృహదోషం అనుకోండి, రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి దానికంటే కూడా కుజభగవానుడే భూకారకుడు కనుక అటువంటి భూకారకుడైనటువంటి ఆ మహోన్నతమైన అంగారకుడికి కళ్యాణ సుబ్రహ్మణ్యం ఏకశిలా రావుకేతు అక్కడ ఉన్నటువంటి కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ 5వ తారీఖు ధనిష్టా నక్షత్రం వచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి కృష్ణ అంగారక చతుర్దశి రోజున ఆడక ధాన్య అభిషేకం హోమం కూడా ఈ 1000 రూపాయలు పంపించిన వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఆ తుదపరి అమావాస్య వచ్చింది కనుక శని భగవానికి అష్టగంధకాభిషేకంతో పాటు జంబూపల రసాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు నా మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులు, భక్తులు అలాగా విశ్వాసం కలిగించుకునేటువంటి అవకాశం ఉంటేనే మీకు దాని యొక్క అభిరుచి ఉండి మనస్ఫూర్తిగా మనకు పంపిస్తే మంచి జరుగుతున్నటువంటి సత్సంకల్పం మీకున్న వాళ్ళు కింద నెంబర్లు మనం సంప్రదించి అకౌంట్కి 1000 రూపాయలు పంపిస్తే చేస్తారు. అలాగే ఈ శీఘ్ర యంత్రానికి కలిపి 3000 పంపిస్తే ప్రతి విషయాన్ని కూడా కింద నెంబర్లు మనం సంప్రదిస్తారని యోచిస్తూ ఈ రకంగా మన భక్తులు అందరికీ కూడా శుభసూచకంగా 9వ గ్రహ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ నమస్కరిస్తూ శుభం శుభం శుభం. గురువు గారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. అదేవిధంగా గురువు గారు సోమ మంగళ బుధవారంలో హైదరాబాద్లో, గురు శుక్రవారంలో ఒంగోలులో, శని ఆదివారం క్షేత్రంలో ఉంటారు. మీరు కనుక గురువు గారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే స్క్రీన్పై క్రింద స్క్రోతున్నటువంటి గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. అలాగే శిఖర మహేంద్రం కావాల్సిన వారు కూడా గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువు గారి ఆధ్వర్యంలో
March 4, 5 జరిగే కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనుకున్నట్లయితే మీ గోత్రనామల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. చూశారు కదండి, ఇది వాళ్ళ వ్యక్తిగతం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.